ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం నేనున్నా అంటూ భరోసానిచ్చింది. ఇటీవల వడగండ్ల వర్షాలతో భారీగా నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 151 కోట్ల 46 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే వారం నుండి రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ ఆర్థిక సహాయాన్ని జమ చేయనున్నారు. ఈ ఏడాది మార్చి నెల 17 నుండి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా వడగండ్ల వానలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వానల కారణంగా పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మార్చి 23న వివిధ జిల్లాల్లో సుడిగాలి పర్యటన జరిపి పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులను కలిసి ఎకరానికి 10,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత పంట నష్టాన్ని పక్కగా అంచనా వేసేందుకు ప్రత్యేక సర్వే చేపట్టిన వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 1,51,645 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లినట్లు నిర్ధారించారు. మొత్తం 1,30,988 మంది రైతులు నష్టపోయినట్టు తేల్చారు. దీంతో ప్రభుత్వం ఎకరానికి 10,000 చొప్పున 151 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల రైతులకు భారీ నష్టం జరిగింది. నష్టపరిహార సొమ్మును వచ్చే వారం నుంచే పంపిణీ చేయనున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. నేరుగా రైతుల ఖాతాల్లోనే ఈ సహాయాన్ని జమ చేయనున్నారు. ఇందుకోసం బాధిత రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఏఈఓలు ఇప్పటికే సేకరించారు.